అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలలో ప్రజలకు దూరం అవుతారు. మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్రలు చేస్తారు, పోరాటాలు చేస్తారు, కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సేవ చేసిన తర్వాత అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు? వెతికినా కనిపించరు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు అలాంటి నాయకులు. ఇదే రాజశేఖర రెడ్డి గారితో, నాన్నతో నేను ఒకప్పుడు అన్న మాట, పా నువ్వు అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా 2వ సారి గెలిచినప్పుడు, కారణం ఏమిటి, నువ్వు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించావు, నిత్యం తపించావు, ఎన్నో పథకాలకు రూపకల్పన చేశావు, ఆ పథకాల గురించి మళ్ళీ ఇంటికొచ్చి ప్రతిరోజు ఇది 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 అని, ఇది ఇలా చేస్తున్నాం, ఇది ఇలా చేస్తున్నాం, ఈ పథకం ఇంతమందికి అందుతుంది, ఇంతమందికి లబ్ధి చేరుతుంది అని, ఈ 5 సంవత్సరాలు అంత ఎగ్జైట్మెంట్తో ఇన్ని పథకాలు చేశావు, ఇంత ప్రేమించావు, కానీ ఏమైంది, నువ్వు ప్రేమించినంతగా నీ ప్రజలు నిన్ను మళ్ళీ ప్రేమించినట్టు లేరు కదా అని అన్నాను. మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి దానికి ఆయన ఏమీ అనలేదు, నవ్వాడు చిరునవ్వు, పర్వాలేదులే పాప్స్ అన్నాడు. కానీ ఆ రోజు అర్థం కాలేదు నాకు ప్రజలు ఆయనను ఎంత ప్రేమించారు అని. ఏ రోజు అర్థమైందంటే నాన్న చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని వార్త విని ఆ నిజం భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది 700 మందికి పైగా ఆయన వెనకాలే చనిపోయారు. ఆ రోజు అర్థమైంది నాన్న తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రజలు కూడా తనని అంతగా ప్రేమించాడు అని. లేకపోతే నాన్న నన్ను ఎంతగానో ప్రేమించాడు, నేను నాన్నని ఎంతగానో ప్రేమించాను, అయినా నేనే బతికే ఉన్నా, మేమెలా బతుకున్నాం, అమ్మ నేను ఎలా బతుకున్నాం, కానీ ఇంతమంది చనిపోయారు, ఎంత గొప్ప ప్రేమ వాళ్ళది అని ఆ రోజు అర్థమైంది. ఇలాంటివి అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా చూసుకుంటే ఆఖరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి మంచిది అని పూర్తిగా విశ్వసించి పనిచేసినవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిబద్ధత అయితే ఏమి,